పెట్రోల్ ధరల పెంపులో ప్రపంచ దేశాలలోనే భారత్ అగ్రగామిగా ఉందని ప్రజా సంఘాల ప్రతినిధులు ఎద్దేవా చేశారు. విశాఖపట్నం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అభివృద్ధిలో ప్రపంచ దేశాలలో భారత్ను అగ్రగామిగా నిలబడతామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు పెట్రోల్ ధరల పెంపులో అగ్రగామిగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బుట్ట చిన్ని యాదవ్, యువ భారత్ సేవా సంస్థ అధ్యక్షులు సూదికొండ మాణిక్యాలరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు అగ్రగామిగా తీసుకెళ్లారు. ఈరోజు మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో పెట్రోల్ ధర చాలా విపరీతం, ఇంటికి 100 రూపాయలు సరిపోయింది. ఈరోజు సామాన్య వ్యక్తికి కూడా పెట్రోల్ ధరకు అవసరం ఉంది. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకున్న కూడా ఈరోజు బండి మీద సామాన్లు అందుకుని బండి కొనుక్కొని పెట్రోల్ చేసుకున్నారు. అటువంటి వరకు కూడా ఉన్న పరిస్థితులు కారణంగా ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు ఈ విధంగా పెట్రోల్పై భారం మోపి సామాన్యుల నటి నిదర్శనం చాలా చూస్తారు. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు చేరుకొని పెట్రోల్ ధరలు తగ్గించి మరి సామాన్యుడికి ఓట్లు వస్తుందా కోరుతూ మా ప్రజాసంఘాలతో నిరసన తెలియజేస్తారు.